హాయ్, ముందుగా ఒక టొమాటో కొద్దిగా చింతపండు మైక్రోవేవ్లో పెట్టి 2 మినిట్స్ మైక్రోవేవ్ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు, టొమాటో రసం, అల్లం, కొత్తిమీర, మెంతులు, ఎండుమిరపకాయలు, బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి, గరం మసాలా ఇంట్లో చేసింది, ధనియాలు, చెక్క లవంగాయలు వేయించి చేసింది. ఇప్పుడు మొదలు పెడదాం. తిరుగుమూతలో మామూలుగా రసం చేసేటప్పుడు ఇంగువ లేదా వెల్లుల్లి కూడా వేస్తూ ఉంటారు. నేను ఇక్కడ ఇందులో వేయట్లేదు, ఎందుకంటే వాటికి చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. మనం ఈ రసానికి వాడే ఏ దినుసులు అయినా సరే పైనాపిల్ ఫ్లేవర్ని డామినేట్ చేసేలా ఉండకూడదు. అలా అని వేటికి అవే ఈ ఫ్లేవరు పైనాపిల్ ఫ్లేవర్ దేనికదే మనకు తెలియాలి రసంలో, అప్పుడు ఈ రసం చాలా బాగుంటుంది. దానికోసమని ఇంగువ వెల్లుల్లి తీసుకోలేదు. ఇప్పుడు టొమాటో గుజ్జు వేసి ఉడకనివ్వండి. టొమాటో గుజ్జు ఉడికిన తర్వాత నేను వేడినీళ్ళు పోసాను. మామూలుగా అయితే చల్లనీళ్ళైనా పోయొచ్చు, అవి మళ్ళీ మరిగేదాకా ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వస్తుంది, పైనాపిల్ ముక్కలు వేయండి. అందులో వేసి కలిపి ఒకసారి మూత పెట్టి మరగనిద్దాము. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోండి, చూసి సరిపడినంత ఉప్పు. అలాగే మిరియాల పొడి కూడా 1 స్పూన్ వేయండి, బాగుంటుంది. వేసి మూత పెట్టి మరగనిద్దాం. మనం కాసేపు అలా బయటికి వెళ్ళి వద్దాం. మామూలుగానే తక్కువ మనుషులు ఉంటారు బయట, ఇంకా ఈ కరోనా దెబ్బకి బయట ఒక్క పురుగు కూడా కనిపించట్లేదు, అంత నిర్మానుష్యంగా ఉంది. మన రసం మరుగుతున్నాయండి, మొదలైంది, బబుల్స్ వస్తున్నాయి కదా. ఇంకా అవి బాగా తెరిచేటప్పుడు పైనాపిల్ ముక్కలు పైకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా వేస్తాను. గరం మసాలా చాలా కొంచెం వేయాలి, ఎందుకంటే మళ్ళీ దాని ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. జస్ట్ ఊరికే చాలా కొద్దిగా. ఇవి పైనాపిల్ రసం మరిగేటప్పుడు మంచి పైనాపిల్ వాసన వస్తూ ఉంటుంది, అలానే మరీ తీపి స్మెల్ రాదు. మనం వేరే వేసిన ఫ్లేవర్స్ ఉంటాయి కదా, వాటి వాసనతో కూడా గుమగుమలాడుతూ ఉంటుంది. రసము ఎప్పుడైనా ఎంత తెరిలితే అంత రుచిగా ఉంటుంది. బాగా మరగపెట్టండి, వాటిని సిమ్లో పడేసి మీరు చాలా పనులు చేసుకొని రావచ్చు, అప్పుడే ఇంకా బాగా రుచిగా వస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయింది మన పైనాపిల్ రసం. ఇదిగోండి, టడా, రెడీ టు ఈట్. 1-2 స్పూన్ రైస్ వేసుకొని బౌల్ నిండా రసం తాగేయండి చాలు.